హాయ్ అండి, నమస్తే. నేను మమత, మీరు చూస్తుంది మై టెర్రస్ గార్డెన్ తెలుగు. తోట పైన సెకండ్ గివ్ అవే చేస్తున్నానండి. మీ అందరికీ ఎన్ని రోజులు చెప్తాను కదండి గివ్ అవే చేస్తాను అని, అది ఇప్పుడు చేద్దామని అనుకుంటున్నాను. మీరు చాలా వీడియోలో నన్ను చాలాసార్లు కామెంట్ కూడా చేశారు, ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనాలు ఉంటే మాకు ఇవ్వండి అని. కాబట్టి నేను ఈ మన గివ్ అవేలో చెట్టు చిక్కుడు ఒకటి అలాగే అడిగారు, ఫ్యాషన్ ఫ్రూట్ అలాగే అడిగారు. ఫ్యాషన్ ఫ్రూట్, చెట్టు చిక్కుడు, పొడుగు వంకాయ ఈ మూడు విత్తనాలని ఈసారి గివ్ అవేలో మీకు అందరికీ ఇద్దామని అనుకుంటున్నానండి. అవన్నీ ఈరోజు మీకు గివ్ అవేలో ఈరోజు ఇచ్చేస్తాను. చూడండి ఒకసారి ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనాలు ఎలా ఉన్నాయో. అసలు నిజానికి ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనాలు ఇద్దామనేది నాకైతే ఇప్పటివరకు ఐడియా కూడా లేకుండండి. మీరందరూ అడిగిన తర్వాతనే నేను వచ్చిన కాయలు ప్రతి ఒక్కటి నేను ఇలా తీసి పెట్టుకుంటున్నాను. 150 మందికి మనకు విత్తనాలు రెడీ అయిపోయాయి. ఇవి చెట్టు చిక్కుడండి. చాలామంది అడిగారు కదా నన్ను, చెట్టు చిక్కుడికి తీగ చిక్కుడికి మీరు డిఫరెంట్ చెప్పండి అని. నాకు కూడా తెలియదండి నిజానికి ఎలా ఉంటాయి అనేది. ఇవైతే చెట్టు చిక్కుడు, నా దగ్గర ఉన్న చెట్లకన్నీ తీసి ఇలా పెట్టుకున్నాను. అవి కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. పొడుగు వంకాయలు అయితే నార్మల్గావే పొడుగు వంకాయలు అండి, అవి కూడా ఉన్నాయి. ఈ మూడు మాత్రం ఈసారి గివేవేలో ఇద్దామని అనుకుంటున్నాను. చాలా బాగా వస్తాయండి. నేను ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇలా మొత్తం నా ఏ రోజు ఫ్రూట్స్ వచ్చినాయి ఆ రోజు ఇలా టిష్యూ పేపర్ మీద వేసి మంచిగా నీడల్ని ఆరబెట్టి డ్రై అయిన తర్వాత అవన్నీ తీసి ఒక కంటైనర్లో పెట్టుకున్నాను. మీకు చూపిద్దామని ఇది ఒక ప్లేట్ తీసుకొచ్చాను. చాలా బాగా వస్తాయండి. మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లా ఇవి జర్మినేట్ అయితే అన్నీ జర్మినేట్ అవుతాయండి, కానీ అన్ని విత్తనాల్లాగా తొందరగా రావు. మీరేం టెన్షన్ పడకండి ఇవి రాలేవని చెప్పేసి. టైం పడుతుంది. ఎంత టైం అంటే దాదాపు 2 మంత్స్ దాకా కూడా టైం పడుతుందండి వెయిట్ చేయాలి. దానికి ఏ రోజు మనము ఒకసారి మట్టి డ్రై అవ్వడం కానీ ఒకసారి ఎక్కువ వాటర్ ఇవ్వడం కానీ అలా చేయొద్దు. మీరు ఇవి ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనాలు వేసుకున్నారంటే చాలా జాగ్రత్తగా విత్తనాలు వచ్చే వరకు వెయిట్ చేయాలండి. వెయిట్ చేస్తే కంపల్సరీ విత్తనాలు వస్తాయి. నేను నా దగ్గర ఉన్న విత్తనాలు ఒక్కొక్కరికి 8 విత్తనాలు ఇద్దామని అనుకుంటున్నానండి. 8 విత్తనాలల్లా మీకు కంపల్సరీ 8కి 8 అవుతాయి. ఒకవేళ కాకపోయినా కూడా అందుట్లో మీరు 1-2 వచ్చినా ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క చెట్టు వస్తుంది. ఒక్క చెట్టు ఉన్నా కూడా మన ఇంటికి సరిపోను కాయలన్నీ వస్తాయి. మీరు హాఫ్ డ్రమ్లో పెట్టుకున్నట్టయితే దానికి కంటైనర్ కూడా చాలా బాగా సరిపోతుంది, కాయలు అనేవి ఎక్కువ వస్తాయి. మీకు ఇంకొకసారి కూడా నా ఫ్యాషన్ ఫ్రూట్ చూశారు మీరు అందరు కూడా కాయలు ఎలా ఉన్నాయనేటివి. నేను కూడా హాఫ్ డ్రమ్లోనే పెట్టుకున్నాను. దానికి పాలినేట్ చేస్తే చాలండి మనకు, ఎందుకంటే మిద్దె తోట పైన పాలినేట్ అవ్వదు. అలా వేస్ట్ చేసుకోకండి. ప్రతి ఒక్కటి మంచిగా చూసి ఫ్లవర్స్ అనేటివి సాయంత్రమే పూస్తాయి ఇవి కూడా. అవి తను ప్రతి ఒక్కటి మీరు పాలినేట్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కాయ చాలా బాగా అవుతాయి. నా దగ్గర ఉన్న ఫ్యాషన్ ఫ్రూట్ కలర్ ఇదండి. చూడండి ఈ కలర్ ఉంటుంది. దీని లోపల ఉన్నాయి మొన్న విత్తనాలన్నీ, ఇవి జ్యూస్ అయిపోతుంది. మనం ఏం లేదండి, జ్యూస్ చేసుకోవడము చాలా ఈజీ. మీకు ఇంకొక వీడియోలో కూడా చూపిస్తాను. ఎలాంటి బ్లెండర్ అవసరం లేదు, మిక్సీ అవసరం లేదు. మనం ఇలా తీసుకొని మనం గ్లాస్లో వాటర్ పోసి ఇవి రెండు పండ్లు వేసినామంటే చాలు మనకు చిక్కడిది. అసలు 3 ఫ్లేవర్స్తో కలిసిన జ్యూస్లా ఉంటుంది ఇది. మనకి ఏవే ఉంటాయంటే జామకాయ ఉంటుంది, మ్యాంగో, పైనాపిల్, ఈ 3 కలిసిన ఫ్లేవర్ ఇది నాతున్న ఇది ఫ్రూట్ అయితే. అసలు ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ అంత బాగుంటుంది. 2 పండ్లు వేస్తే పెద్ద గ్లాస్ నిండి 1 గ్లాస్ అవుతుంది. మనము పులుపు ఇష్టపడే వాళ్ళు మంచిగా ఈజీగా అలా తాగొచ్చు. కొద్దిగా స్వీట్ కావాలనుకున్న వాళ్ళు చక్కెర వేసుకుంటే సరిపోతుంది. చాలా ఎనర్జీ ఉంటుంది. అసలు నీరసంగా ఉన్న వాళ్ళకు 1 గ్లాస్ తాగినంటే చాలు. కాబట్టి మీరందరూ అడిగినందుకే నాకు ఇది ఐడియా వచ్చింది, కాబట్టి పంపిస్తున్నాను. మీకు ఆల్రెడీ నేను ఒకసారి వీడియోలో చెప్పాను ఇది కొంచెం కష్టమే, కానీ మీకు అందరికీ చూపించాలని ఇదివరకే నేను ఒక కంటైనర్లో వచ్చి అవి ఆల్రెడీ విత్తనాల నుంచి చెట్లు పెద్దగా కూడా అయినాయి. మీకు అవి కూడా ఇప్పుడు చూపిస్తాను లాస్ట్కి. ఇవి చెట్టు చిక్కుడు కూడా మనకు ఎప్పటికి వస్తాయండి, ఎప్పుడు నిరంతరంగా. ఇప్పుడు తీగ చిక్కుడులాగా కాదు చలికాలంలోనే అనేది, చెట్టు చిక్కుడు మనకు సంవత్సరం అంతా వస్తుంది. ఏంటంటే ఒక్కసారి పెట్టుకున్న విత్తనాలు మనకు 3 టైం కాస్తుందండి చెట్టు.
త్రీ టైమ్స్ తర్వాత మనం దాన్ని తీసేసి వేరే పెట్టుకోవాలి. ఎప్పుడైనా మీరు ఏం చేస్తారంటే ఒకసారి క్రాప్ వచ్చినప్పుడు ఒక 10 కాయల వరకు మీరు వదిలేసేయండి, దానికి వదిలేస్తే మీకు నెక్స్ట్ క్రాప్కి అవి రెడీ అయిపోతాయి. అలా చేసుకొని విత్తనాలు సేకరించుకోవాలండి. ఒక్కసారి ఒక విత్తనం తెచ్చుకున్నామంటే అది మనకు నచ్చింది అంటే టమాటా కానీ వంకాయ కానీ చిక్కుడు కానీ ఎల్ల బెండకాయలు కానీ ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి విత్తనం వదిలినా మీకు ఈ చెట్టు చిక్కుళ్ళు అయితే 10 వదులుకండి. 10 కాయలు వదిలిటంటే చాలు మనకు నెక్స్ట్ క్రాప్కు రెడీ అయిపోతాయి. ఫస్ట్ అయ్యే కాయలే వదలాలండి. అవిట్లలో మంచిగా ఉంటుంది బలం అనేది, ఎందుకంటే అవి మంచి సైజులో పెరుగుతాయి. ఫస్ట్ అవి విత్తనాలు అనేవి చాలా మంచిగా జరిగినట్టు అవుతాయి. అలా చేసుకోండి మీరు ప్రతిసారి. నా దగ్గర ఇంకా కూడా చాలా కాయలు ఉన్నాయని ఫ్యాషన్ ఫ్రూట్వి, అవన్నీ కూడా తీసిపెట్టేసి ఇప్పటిసారి 150 మందికే ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఇస్తాను, ఎందుకంటే మనం జ్యూస్ చేసిన తర్వాత ఆ విత్తనాలు ఏం చేస్తామండి, ఎవరికో ఒకరికి ఇచ్చామంటే వాళ్ళు కూడా మన విత్తనం అనేది వాళ్ళ ఇంట్లో పోయి చెట్టు అవుతుంది, వాళ్ళు ఆ కాయలు కూడా వాళ్ళు తింటారు, మనకు ఎంత ఆనందంగా ఉంటుంది కదా. అలా అని చెప్పేసి ప్రతిసారి నేను ఇలాగే చేస్తాను. ఎప్పుడు విత్తనాలు రెడీ అయినా మీకు చాలామందికి పంపించడానికి ట్రై చేస్తాను. ఈసారి రాని వాళ్ళు ఏం బాధపడకండి, నెక్స్ట్ గివ్ అవేలో మీకు అవకాశం వస్తుంది. ఇంతకుముందు గివ్ అవే చేసినప్పుడు కొంచెం ప్రాబ్లం అయినాయండి చాలామందికి. కొంతమంది కామెంట్ చేశారు నాకు రాలేదు మేడం అని, కానీ నేను వేసింది ఇండియన్ పోస్ట్ అండి. చాలామందికి ఏమైందంటే అక్కడ వెళ్ళలేవు నాకు రాలేవు, కొన్ని మాత్రం వచ్చాయండి నాకు. వస్తే మళ్ళీ వాళ్ళకి మెసేజ్ పెట్టి వాట్సాప్లో మెసేజ్ పెట్టాను, వాళ్ళ అడ్రస్ క్లియర్గా చూసుకొని నాకు మళ్ళీ పంపిస్తే మళ్ళీ కూడా వాళ్ళకి పోస్ట్ చేశాను. అవన్నీ మంచిగా వెళ్ళినాయంట, జర్నేట్ కూడా అయ్యాయని కూడా నాకు చెప్పారు, వాట్సాప్లో మంచిగా కామెంట్ పెట్టారు, నాకు చాలా బాగా అనిపించింది. కాబట్టి ఈసారి కూడా గివ్ అవే, సెకండ్ గివ్ అవే కూడా చేస్తున్నాను. అది ఎప్పుడు అనేది ఇప్పుడు చెప్తాను. సెకండ్ గివ్ అవే ఆదివారం రోజు, రేపండి. ఆదివారం అంటే 28 డేట్, 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అండి. ఓన్లీ 12 అవర్స్. మీరు అంతకన్నా ముందు పెట్టకండి, దాని తర్వాత పెట్టకండి. పోయినసారి ఏం చేసినామంటే ఈరోజు మీ వీడియో తీసి పెట్టాము, రేపు స్టార్ట్ చేస్తామంటే చెప్పాను. చెప్తే కూడా అందరు ఏం చేసినారంటే ఈరోజు నైట్ నుండే మెసేజ్ పంపకం స్టార్ట్ చేసినారు. నేను స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అయ్యింది, కాబట్టి నా దగ్గర చాలానే విత్తనాలు ఉండే, ఎవరిని డిసప్పాయింట్ చేయరాదని చెప్పేసి నేను నైట్ నుంచి, ఈరోజు నైట్ నుంచి వచ్చినా కూడా నేను అందరికీ పంపించానండి. కానీ ఈసారి మాత్రం 150 మందికే ఉన్నాయి నా దగ్గర విత్తనాలు. ఒకవేళ ఎక్కువైతే ఎక్కువ కూడా పంపిస్తాను, కానీ నిజానికంటే 150 మందికి అవ్వచ్చు అని నేను అనుకున్నాను, కాబట్టి అంతే మందికి పంపిస్తాను. మళ్ళీ సేమ్ టైంలో పంపించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా మీరు ప్రతి ఒక్కరు 9 గంటలకు రేపు ఉదయం ఆదివారం రోజు 9 గంటల నుంచి నాకు మెసేజ్ పెట్టండి, రాత్రి 9 గంటల వరకు. దాని తర్వాత పెట్టకండి, దానికన్నా ముందు పెట్టకండి. మీరు ఒకవేళ రాని వాళ్ళు మీకు అంతకన్నా 150 మెంబర్స్ తర్వాత ఉంటే మీకు రాకపోతే కూడా బాధపడకండి. నెక్స్ట్ గివ్ అవేలో రాని వాళ్ళకు ముందు అవకాశం అనేది ఇద్దాము, ఎందుకంటే నా చెట్టు చాలా పెద్దగా ఉంది, ఫ్యాషన్ ఫ్రూట్ చెట్టు చూశారు కదా. ఉన్నంత వరకు నేను ఒక్క విత్తనం కూడా వేస్ట్ చేయనండి, మీకే ఇస్తాను. నాకు ఎందుకంటే మీరు దగ్గర చెట్టు పెరిగిందంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. కాబట్టి ఇలాగ అందరికీ మనం ఎంకరేజ్మెంట్ అన్నమాట, విత్తనాలు ఇచ్చామంటే వాళ్ళు వేసుకుంటారు. ఒక చెట్టు తెచ్చుకునేదానికన్నా మన విత్తనం పోయి వాళ్ళ తోటలో ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది, నాకైతే అలాగే ఉంటుంది. కాబట్టి నేను ఇస్తాను, మీరేమనుకోకండి. దయచేసి మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి, క్లియర్గా పెట్టండి. పోయినసారి ఏం చేశారంటే మీరు ఒకటి అడ్రస్ ముందు వెనక రాసినారు, అలా చేయకండి, సీరియల్ వైజ్ చేయండి. నాది వాట్సాప్ నంబర్ ఇస్తానండి, నా వాట్సాప్ నంబర్కి మీ పేరు, మీ అడ్రస్సు, పిన్ కోడ్ నంబరు అవన్నీ, అలాగే కింద ఫోన్ నంబరు కూడా క్లియర్గా రాయండి. ఎందుకంటే అటు ఇటు చేస్తే మళ్ళీ మాకు మీకు వెళ్ళవు మాకు రావు, కాబట్టి అలా ప్రాబ్లం అవ్వద్దు. మీకు మంచిగా అనిపించేది నాకు మంచిగా, ప్రతిసారి వీడియోలో కింద పెట్టినారనుకో అరే వీళ్ళకి వెళ్ళలేదు అనే బాధ నాకుంటుంది, రాలేదు కదా అని బాధ మీకుంటుంది. అలాంటి మిస్టేక్ చేయొద్దండి. 150 మెంబర్స్కి మళ్ళీ చెప్తున్నాను, అడ్రస్ మాత్రం క్లియర్గా రాయండి. మీరు అడ్రస్ పంపించిన దాని ప్రకారమే నేను చేస్తాను, నేను అవి ఇవి కూడా ఏం చెప్తలేదు, వాట్సాప్ నంబరే నాదే ఇస్తున్నానండి. కాబట్టి ఆ నంబర్కు క్లియర్గా మీరు మెసేజ్ పంపండి, ఫోన్ నంబర్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి. అలా చేసినట్లయితే మంచిగా మీకు విత్తనాలు వచ్చిందంత వరకు 150 మెంబర్కి కంపల్సరీ పంపిస్తానండి, డౌట్ లేదు. పంపించేటప్పుడు కూడా మళ్ళీ మీకు చెప్పే పంపిస్తాను. కాబట్టి నన్ను ఇంత బాగా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనాలు ఎలా వచ్చాయో ఇప్పుడు చూపిస్తాను, పదండి చూడండి.
ఇవన్నీ ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనాలే. ఎన్ని వేసానో అన్నీ వచ్చాయి చూడండి, ఎంత గుంపురుగా. ఒక పండు రెండు పండ్లు వేసాను మొత్తము, ఎంత బాగా వచ్చాయి, ఒక్కటి కూడా వేస్ట్ కాలేదండి విత్తనము. ఇలా చూడండి 5-6 ఇంచుల వరకు మనకు వచ్చేసింది. అసలు నిజానికి నేను వేసింది ఎందుకంటే నిజంగా వస్తాయా రావా, రాకపోతే మీ అందరికి ఇచ్చిన తర్వాత రాలేవు అంటే దానికి నేను సమాధానం చెప్పలేను కదండి. కాబట్టి ముందే నేను వేసి చూశాను, అసలు నిజానికి వస్తాయరావనుకునే వేశాను, కానీ ఒక్కటి కూడా వేస్ట్ కాకుండా అన్నీ జర్మినేట్ అయ్యాయండి. మీరు ఏం చేస్తారంటే చిన్న కంటైనర్లా వేసుకొని పొరపాటు చేయకండి, ఎందుకంటే ఇది తొందరగా మనకు డ్రై కారదు, ఎక్కువ కూడా వాటర్ ఉండొద్దు. నేను చూడండి, నేను అంజీర్ మొక్క లోపల వేశాను, వేసాను ఎందుకంటే దానికి వాటర్ ఎక్కువైనా కూడా కిందికి వెళ్ళిపోతాయి, మనం చూసుకొని వాటర్ ఇస్తుంటాం. ఒక్కరోజు కూడా మిస్టేక్ చేయకండి. నాకు ఎంత టైం పట్టింది, 1.5 మంత్ పట్టిందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను క్లియర్గా మీకు చెప్తున్నాను, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, చాలా లేటుగా జర్మినేట్ అవుతాయి. కాబట్టి ఓపిక ఉండాలండి. ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనాలు మాత్రం మొలకెత్తే వరకు మనం ఓపికగా చూస్తేనే అవుతాయి. రాలేదని డిసప్పాయింట్ అవ్వకండి, అవి వచ్చే వరకు కేర్ అలాగే తీసుకోండి రోజు. ఇంకొకటి ఏంటంటే, మీరు నేను ఇంతకుముందు కొంచెం చలికాలం ఉండే కాబట్టి కొంచెం ఎండ ఉన్నా నీడ ఉన్నా ఏం కాలేదు, ఇప్పుడు మాత్రం సమ్మర్ కదా, కొంచెం మనకు పొద్దుగాలు వచ్చేది 2-3 గంటలు ఎండ ఉండే ప్లేస్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎండలకు అసలు తట్టుకోలేము ఇంత తొందరగా. అసలుకు శివరాత్రి అయిపోయినాక అసలు నిజానికి ఎండలు రావాలి, కానీ శివరాత్రి కాకన్నా ముందే ఎండలు, ఎంత ఎండలంటే అసలు ఇప్పుడు ఫ్యాన్ లేకుంటే కూసోలేని పరిస్థితి వచ్చింది. అసలు ఎక్కువ ఎండాకాలంలో ఇంకా ఎలా ఉంటామో తెలియదు. పోయినసారి మాత్రం మనందరికీ లాక్డౌన్ వచ్చి అందరం ఇంట్లో కూర్చున్నాము, అది అలా గడిచిపోయింది. ఈసారి మాత్రం ఎండలకు ఎలా తట్టుకుంటామో, వీలైనంత వరకు ఎండల బయటికి వెళ్ళకండి, చాలా కేర్ తీసుకోండి, ఎందుకంటే వడగాలులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు దీన్ని కూడా, చెట్లను కూడా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎండాకాలంలో మంచిగా మల్చింగ్ వేయండి చెట్లకి. మనం 2 పూటల వాటర్ ఇవ్వాలి, 1 పూట వాటర్ ఇస్తే ఎలా అయిపోయాయి చూడండి నా చెట్లు. కాబట్టి 2 పూటల వాటర్ ఇవ్వండి, చాలా మంచిగా మనకు పండ్లు కాయలు అనేవి వస్తాయి. కాబట్టి ఈ ఒక్కదానికి మీరు సపోర్ట్ చేయండి నాకు. మీరు రేపందరు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, విన్నర్ ఎవరు అనేది కూడా నేను మీకు మండే రోజు వీడియోలో విన్నర్స్ని చెప్పేస్తాను. విన్నర్స్ని చెప్పిన తర్వాత తొందరగానే డిస్పాచ్ కూడా చేసేస్తాను నేను, అది కూడా మీకు చెప్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.